హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం పాపనాశనం కార్తీకం కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసంలో శివునికి అభిషేకం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక దానాలు ఉసిరి దీపాల వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయి మరి ఇలాంటి విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ చక్ర వ్యవస్థాపకులు శ్రీ మధ్యకుంట శ్రీకాంత్ శర్మ గారు శ్రీకాంత్ శర్మ గారు నమస్తే అండి నమస్తే తల్లి శ్రీకాంత్ శర్మ గారు హస్త భోజనం అంటే ఏమిటండి భగిని అంటే సోదరి అని అర్థం కార్తీక శుద్ధ విధి అని భగినీ విధియ అనేటువంటి పేరుతో ఒక పండుగను మనం చేసుకుంటాం కార్తీక మాసంలో మనం ప్రవేశించాం అవునండి కార్తీక శుద్ధ విధి అని భగినీ విధియ అంటారు నా కార్తీక సమోమాసం నా కృతే నమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థ గంగా సమం అని శాస్త్రం తెలియజేస్తుంది దీ ఈ శ్లోక ప్రమాణాన్ని అనుసరించి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసంగా ఏదీ లేదు అని చెప్తారు అలాంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం ప్రవేశించాము కార్తీక శుద్ధ విధియని యమవిధియ భగినీహస్తోజనము అనేటువంటి పేరిట మనము చెప్పుకుంటామన్నమాట భగినీ అంటే సోదరి ఇందులో మూడు పదాలు కనబడుతున్నాయి భగిని హస్త విధియ అని భగిని అంటే సోదరి అని చెప్పుకున్నాముగా హస్తము అంటే చేయి భోజనం భగిని హస్త భోజనం సోదరి చేతి భోజనం అంతే సింపుల్గా అయితే ఏంటి సోదరి హస్త భోజనము దాని ఏమైనా పరమార్థం ఉందా అంటే అదే మన సనాతన ధర్మం గొప్పతనం మన ధర్మంలో ప్రతి పర్వదినానికి కూడా ఒక ఆత్మీయత లేదా ఒక సామాజికమైనటువంటి కోడము ఇట్లా ఎన్నో దాగి ఉంటాయి ఆ విషయాల్లో కార్తీక శుద్ధ విధి అని భగిని వస్త భోజనము అనేటువంటి పేరుతో చెప్తారు దానికి సంబంధించిన కథ కూడా ఉందా గురించి మీ నుంచి తెలుసుకునే ముందు చాలా మంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కాల్ చూద్దాం హలో నమస్తే అండి నమస్తే మేడం మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా గురువు గారితో మాట్లాడండి అమ్మా మీ సందేహం ఏంటో మీ ప్రశ్న ఏంటో అడగండి హలో గురువు అమ్మా రేణుక గారు చెప్పండి తల్లి నమస్తే గురువు శుభమస్తు తల్లి గురువు గారు కార్తీక మాసంలో ప్రతి సోమవారము నారికేళ దీపం వెలిగించాలి మంచిది అంటారు అది ఎంత మాత్రం కరెక్ట్ గురు మంచిదమ్మా ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి నారికేళ దీపము కుబేర దీపము ఐశ్వర్య దీపము ఇలాంటివి రకరకాలుగా మనం వింటూ ఉంటామండి అసలు వాస్తవానికి శాస్త్రంలో ఇలాంటి రకరకాల దీపాలు ఎక్కడా కూడా చెప్పలేదు అయితే మనము దీపారాధనలో మాత్రము కార్తీక మాసానికి దీపారాధనకు చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్రము పౌర్ణమికి దగ్గర ఉన్నటువంటి సందర్భంగా కార్తీక మాసము చెప్పుకుంటాము కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రము అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన భారతీయులు సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు చేస్తారు కార్తీక మాసంలో దీపారాధన దీపదానాలు అందుకే ప్ర చాలా ప్రాధాన్యతతో ఉన్నటువంటివి అయితే శాస్త్రంలో మనకు వెంకటేశ్వర స్వామి దీపారాధన ఒకటి మనకు కనబడుతుంది ఒక దీపాన్ని చలిమిడితో చేసినటువంటి దీపాన్ని కానీ లేదా ఒక అఖండ దీపాన్ని కానీ పెట్టుకొని దాన్ని పూజించుకునేటువంటి సంస్కృతి మనకు ఉంది కానీ ఇప్పుడు ఈ కాలంలో కొత్త కొత్త దీపారాధనలు చేయాలి అన్నట్టుగా మనం కొంత వింటూ ఉన్నాం ఇలాంటి దీపారాధనలు ఎక్కడా లేవమ్మా నారికేల దీపం అంటే ఒక టెం ఒక టెంకాయను కొట్టేసి అందులో ఉన్నటువంటి నీళ్లు తీసేసి ఆ టెంకాయలో తైలం వేసి అందులో బొత్తులు వేసి దీపారాధన చేయాలి అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటిది దీనివల్ల వచ్చేది ఏంటి పోయేది ఏంటి ఏమీ ఉండదు శాస్త్రంలో లేదు కదా ఇది ఏంటంటే కొంతమంది తమ వ్యూస్ పెంచుకోవడం కోసం కానీ తమ ప్రాభావం పెంచుకోవడం కోసం కానీ చేసేటువంటివి కానీ శాస్త్రంలో లేవమ్మా మీరు అలాంటి వాటి జోలికి వెళ్ళండి వెళ్ళకండి చక్కగా మట్టిపర మీద తీసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుందమ్మా ఈ కార్తీక మాసం అంతా చేయండి ప్రాతకాలము సాయంత్రము దీపదానం కూడా చేయండి అదే మనకు లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది ఇతర దీపాల జోలికి వెళ్ళకండి అమ్మా అవి శాస్త్రీయమైనటువంటివి కావు ఓకే శ్రీకాంత్ శర్మ గారు మరి హస్త భోజనానికి సంబంధించి ఒక కథ ఉంది ప్రాచుర్యంలో అన్నది అది తెలియజేస్తారా తప్పకుండా అమ్మా మనం ఈ కథ తెలుసుకుంటేనే అసలు ఈ కార్తీక శుద్ధ వీధి ఈ హస్త భోజనం గురించి ప్రాముఖ్యత తెలుస్తుంది మనకు యమధర్మరాజు తెలుసు పేరు చెప్పగానే భయపడిపోతాం ప్రాణాలు హరించేటువంటి వాడు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది ప్రాణాలను ఊరికే అపహరించాడు కదా జాతస్య మరణం ధ్రువం పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు కనుక ఆ మరణం తీసుకెళ్లేటువంటి బాధ్యత ఆ ప్రాణాన్ని తీసుకెళ్లేటువంటి బాధ్యత పాపం ఆయనది అంతేగాని ఆయన ఆయన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు అయితే ఒకరోజు యమధర్మరాజు యమో యమునయా పూర్వం భోజిత స్వగృహే స్వయం ద్వితీయాస ప్రోక్తాలోకే యుధిష్ఠరా అని అంటారు ఒకసారి యమధర్మరాజు ఏదో పని మీద తన సోదరి అయినటువంటి యమున దగ్గరికి వెళ్ళాడు పేర్లు కూడా ఎంత బాగా పెట్టారు చూడండి యముడు యమున యముడు యమున ఇప్పుడు పేర్లు పెట్టుకుంటున్నారు అన్నకు ఒక పేరుంటే చెల్లికి ఇంకో పేరు తూర్పు పడమరలాగా అయితే సరే యమధర్మరాజు తన సోదరి యమున దగ్గరికి వెళ్ళాడు ఎంతో కాలానికి అన్న వచ్చాడు అప్పుడు ఎంతో కాలానికి వస్తే కనుక ఆ సంబరం వేరేలా ఉంటుంది ఆమె ఎంతో ఆనందపడిపోయి మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య వచ్చాడు అన్నటువంటి ఆనందంతో ఆయనకి చక్కగా ఉచితాసనం వేసి అన్నయ్య మీరు చక్కగా మా ఇంట్లో ఈరోజు భోజనం చేసుకుని వెళ్ళాలి అని చెప్పేసి రాక రాక వచ్చినటువంటి ఆ అన్నయ్యకు తాను స్వయంగా షడ్రసోపేతమైనటువంటి భోజనము చక్కగా తనే వండి తన చేతితో ఆ అన్నయ్యకు వడ్డించి భోజనము పెట్టిందట అలా ఇద్దరి సోదర సోదరీమనుల మధ్య ఎంతో కాలానికి కలుసుకున్నటువంటి ఆ ఆత్మీయత ఆ సంఘటన ద్వారా మరింత ఎక్కువగా ప్రజలు అప్పుడు ఆ యమధర్మరాజు ఎంతో సంతోషించాడట ఎంతో సంతోషించి తల్లి ఎంతో కాలానికి నేను ఎప్పుడూ వాళ్ళ ప్రాణాలు తీయాలి వీళ్ళ ప్రాణాలు తీయాలి ఈ పనుల్లోనే పడిపోతాను పెద్ద తలనొప్పిగా ఉంటుంది అలాంటి బాధ్యతల నుంచి కాసేపు నాకు ఊరట కలిగి ఈరోజు నీతో ఎంతో ఆత్మీయతగా మాట్లాడటము నీ చేతి భోజనం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది వెనుకటికి ఋషులు కానీ మహర్షులు కానీ రాజులు కానీ దేవతలు కానీ ప్రసన్నులు అయ్యారనుకోండి ఏదైనా వరం ఇస్తారు ఇప్పటికీ ఇస్తారు ఆ వరము మనం పొందేటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేయబంతే అయితే యముడు ఎంతో సంతోషపడి ఆ చెల్లి అయినటువంటి యమున అన్నాడట అమ్మ ఏదైనా వరం కోరుకు అన్నాడట ఇక్కడ యమున గొప్పతనం మనం తెలుసుకోవాలమ్మా వరం కోరుకో అన్నాడుగా అన్నయ్య ఇచ్చేటువంటి వాడు గనక అన్నయ్య నాకు నగలు కావాలి పటు చీరలు కావాలి ఇలా కోరుకోకుండా ఆ తల్లి అడిగినటువంటి కోరిక నిజంగా ఆమెకు మనమంతా రుణపడి ఉన్నాం ఆమె ఆ అడిగినటువంటి కోరిక ద్వారానే ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నాం ఆ తల్లి అందట అన్నయ్య ఎవరైతే ఈరోజు కార్తీక శుద్ధ విధి రోజున అన్నా చెల్లెళ్ళు కలుసుకొని ఆ సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు సోదరి చేత భోజనం చేస్తాడు ఆ సోదరి భర్త యొక్క గండములు జాతకంలో ఉన్నటువంటి గండములు అన్నీ కూడా తొలగించేటువంటి దిశగా ఆమెకు వైధవ్యం రాకుండా అనుగ్రహించు అని కోరుకుందట అది ఆ తల్లి గొప్పతనం అలా తను కోరుకున్నటువంటి రోజు యముడు యముని దగ్గర భోజనం చేసినటువంటి రోజు ఈ రోజు కనుక అందరూ అన్నాదమ్ముళ్ళు తమ అక్కాజిల్లెల దగ్గరకు వెళ్ళి వంట చేయించుకొని ప్రేమతో కలిసి భోజనం చేసుకొని ఆ అక్కాజిల్లెలకు సువాసిని వస్తువులు చీర లాంటివి మంచి మంగళ ద్రవ్యములు ఇచ్చి వారు ఆశీస్సులు తీసుకోవడం కానీ ఆశీస్సులు అందరం చేయడం కానీ చేయాలమ్మా ఈ రోజున ఓకే చాలా చక్కటి వివరణ అలాగే మరి కార్తీక సోమవారాల విషయానికి వస్తే వాటిని ఎలా ఎలాంటి విధి విధానాలతో పాటించాలండి కార్తీక సోమవారము సోమ అంటే స ప్లస్ ఉమా ఇది సోమ ఉమతో కూడుకున్నటువంటి వాడు కనుక ఆయన సోమేశ్వరుడు అయ్యాడు సోమవారానికి మనము శివుణ్ణి అధిష్టానమైనటువంటి దైవంగా భావిస్తూ ఉంటాం పార్వతీ సమేతమైనటువంటి పరమేశ్వరుణ్ణి కార్తీక సోమవారం రోజున ఆరాధన చేసుకోవాలి ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవ అభేదమైనటువంటిది శివుడిని కేశవుని ఇద్దరిని అర్జించుకోవాల్సినటువంటిది ప్రాతకాలము నారాయణమూర్తిని సాయంకాలము శివుణ్ణి ఆరాధించడము చాలా విశేషమైనటువంటిది అయితే ఈ కార్తీక సోమవారాలు శివుడికి చాలా ప్రీతిపాత్రమైనప్పటికీ కూడా భక్తులు శివానుగ్రహం పొందాలి అని అంటే ఐశ్వర్యం ఈశ్వరాది చే అంటుంది శాస్త్రం ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరు ఈశ్వరుడే ఏ ఐశ్వర్యము మనకు ఐశ్వర్యం అనగానే డబ్బు నగలు ఇవే గుర్తుకొస్తాయి అది కాదు సుఖ సంతోషాలు ఐశ్వర్యము ఆరోగ్యము ఐశ్వర్యము సరిగ్గా భోజనం చేసి చేసిన భోజనాన్ని అరిగించుకోవడము ఐశ్వర్యము కుటుంబంతో చాలా అన్యోన్యంగా స సంతోషంగా ఉండడము ఐశ్వర్యం ఇలాంటివన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు కనుక ఈ ఈశ్వరుడిని కార్తీక సోమవారం రోజున నక్తవ్రతం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి వ్రతం అమ్మ నక్తము అనంటే నక్షత్ర దర్శనం వరకు కూడా ఉపవాసంగా ఉండడం అనమాట కార్తీక సోమవారం రోజున ప్రాతకాలమే లేచి అసలు వాస్తవానికి కార్తీక మాసం అంతా కూడా నక్షత్రాలు ఉండగా లేచి స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం ఈ కార్తీక మాసం అంతా కూడా చేయలేకపోయినా కానీ సోమవారాల్లో ఈ సోమవారాల్లో నక్షత్రాలు ఉండగానే లేచి స్నానం చేసి దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకోవాలంట స్నానం చేసేటప్పుడు కార్తీక మాసానికి కార్తీక దామోదర మాసం అని పేరు అయితే దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకొని స్నానం చేసి ఆ దామోదరుడికి స్నానం చేసిన తర్వాత వెంటనే అర్ఘ్యం సమర్పించి ఈ రోజున నేను నత్తవ్రతం చేస్తున్నానని సంకల్పించుకోవాలి ప్రాతకాలం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసంగా ఉపవాసం అనగానే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఏమి తినకూడదేమో అని అనుకుంటారు అలా కాకుండా సాత్వికమైనటువంటి పదార్థాలు శరీరానికి పుష్టిని బలాన్ని ఇచ్చేటువంటివి పాలు పళ్ళ లాంటివి తీసుకొని శరీరాన్ని నిలబెట్టుకొని శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటుంది శాస్త్రం శరీరాన్ని నిలబెట్టుకుంటేనే నువ్వు ఇంకా ధర్మకార్యాలు చేయగలుగుతావు శరీరమే పడిపోతే ఏం చేస్తావు కనుక శరీరాన్ని నిలబెట్టుకొని అలా సాత్విక పదార్థాలు తీసుకొని సాయంకాలం ఉపవా ఉపవాసంగా ఉండి శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి ఉపవాసము భగవంతునికి దగ్గరగా ఉండడం కనుక భగవన్ స్మరణ చేసుకుంటూ భగవంతునికి చేరువలో ఉంటూ సాయంకాలము రుద్రాభిషేకము శివారాధన ఎవరికి ఏ విధంగా కుదిరితే అలా అలా శివారాధన చేసుకొని నక్షత్రాలు రాగానే ఉపవాసాన్ని విరమించాలన్నమాట ఇలా కార్తీక సోమవారాలన్నీ కూడా ఎవరైతే దంపతులు చేస్తారో ఏ యజమాను చేస్తాడో ఆయనకి పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం మెండుగా ఉంటుందమ్మా ఇది కార్తీక సోమవారం నక్త వ్రతం చాలా విశేషమైనటువంటి వ్రతం ఓకే మరి కార్తీక మాసంలో ఎలాంటి దాన చేయాలండి కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి దీపదానము అనేటువంటిది ప్రధానంగా ఏకత సర్వదానాన్ని దీపదానం తథైకత అంటుంది శాస్త్రం ఒక త్రాసులో ఒకవైపు అన్ని దానాలు పెట్టేసి మనకు దశదానాలు ఉన్నాయి షోడశ దానాలు ఉన్నాయి ఇలా ఎన్ని అయితే శాస్త్రంలో చెప్పారో ఆ దానాలన్నీ కూడా ఒక తక్కెడలో ఒకవైపు పెట్టేసి ఒక్క దీపాన్ని ఇటువైపు పెట్టారనుకోండి అది తూస్తుందట ఏకత సర్వదానాన్ని దీపదానం తథైకత అన్ని దానాలు ఒకెత్తు అయితే దీపదానం ఒకెత్తు అని చెప్తుంది కనుక కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషమైనటువంటిది ఈ దీపదానం ఎలా చేయాలి ఇష్టానుసారంగా చేయకుండా దీనికి శాస్త్రము ఎలా పడితే అలా అని కాకుండా దీపదానం చేయడానికి చాలా విధి విధానాలు కూడా చెప్పారనమాట ఈ ది దీపదానంలో శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక వెండి ప్రమిద అందులో బంగారు ఒత్తులు బంగారు ఒత్తులు కాలుతాయా అండి అని అరగకుండా ఈ బంగారు ఒత్తుల పక్కన దూదితో చేసినటువంటి ఒత్తులు అవి వేసుకొని దీపారాధన చేయడానికి ఒక మంచి బ్రాహ్మణుడిని శ్రోత్రియుడైనటువంటి వాడు చక్కగా సంధ్యావందనము దేవతార్చన చేసుకునేటువంటి వారు చూడగానే నమస్కారం పెట్టాలి అనిపించేట్టుగా చక్కగా లక్షణంగా ఉండి ఇలాంటి దురలవాట్లు లేనటువంటి స సత్యము ధర్మంగా ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడిని నియమించుకొని ఆ బ్రాహ్మణునికి చేయబోయేటువంటి ఈ దీపదానము ఒక ప్రమిదను అందులో నువ్వుల నూనె మూడు వత్తులు ఒకచోటిగా చేర్చి దీపాన్ని సిద్ధం చేసుకొని ఒక పళ్ళెంలో కానీ ఒక ఆకులో కానీ దానికి తగినంతగా బియ్యమును శ్రేష్టమైనటువంటి బియ్యమును పోసి ఆ బియ్యములో ఒక తాంబూలము తాంబూలం అని అంటే రెండు తమలపాకులు మాత్రమే తొడిమెలు తీసినటువంటి తమలపాకుల పైన ఈ దీపాన్ని పెట్టుకొని ముందుగా వెలిగించకూడదు ఆచమనం చేసి తన గోత్రము పేరు కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని ఇది ఎవరు చేయాలి యజమాని చేయాలి చాలామంది ఆడవాళ్ళు చేసేస్తుంటారు ఆడవాళ్ళు చేయవద్దని కాదు ఆడవాళ్ళు చేయవచ్చు యజమాని తన భార్యా సమేతంగా చేయాలన్నమాట అప్పుడు ఈ విధంగా ఏర్పాట్లు చేసుకొని ఆచమనము సంకల్పము గోత్రము నక్షత్రము రాశి అని చెప్పుకొని మమ సహకుటుంబాన కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానం అహం అని సంకల్పం చెప్పుకోవాలి ఇలా దీపదానము చేయడం వలన తన పితృదేవతలు ఎవరైతే అంధకారంలో ఉంటారో వాళ్లకు ఈ దీపము వెలుగును చూపిస్తుందని శాస్త్రం చెప్తుంది పితృదేవతలకు వెలుగును ప్రసాదించావా నీ జీవితంలో నీ కుటుంబంలో వెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పితృదేవతలు అంత సంతోషిస్తారన్నమాట ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అప్పుడు దీపారాధన అప్పుడు చేయాలి ఏమండి అగ్గిపుల్లతో చేయవచ్చా ఇంకో దీపంతో వెలిగించాలా ఇలాంటి సందేహాలు ఉంటాయి అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదని శాస్త్రంలో లేదు అఖండ దీపం పెట్టారనుకోండి ఆ అఖండ దీపాన్ని ఇంకో దీపంతో వెలిగించాలి ఈ దీపాన్ని చక్కగా వెలిగించుకొని అలంకరణ చేసి ఈ దీపదానం చేసేటువంటి సమయంలో అతనికి ఎవరికైతే దీపదానం చేస్తున్నామో ఆయనకు అర్చన చేసి బొట్టు పెట్టేసి ప్రదం దీపం సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని శ్లోకం చెప్పుకుంటూ దీపదానం చాలా చక్కగా తెలియజేస్తారండి చూద్దాం చూద్దామండి హలో నమస్తే అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా

మీరు చేయాల్సినటువంటి ధర్మం మీ ధర్మమే కనుక మీరు చేయాల్సినటువంటి ధర్మానికి ఈ ఉపవాసం ఎంత మాత్రము అడ్డు రాదు తల్లి చక్కగా ఉపవాసం చేయండి స్వామి స్మరణ చేయండి వారిని ఎవరినైతే మీరు ఇంటికి తీసుకురావాలి అనుకున్నారో వాళ్ళని చక్కగా తీసుకుని రండి వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఉపవాసం అనేటువంటిది కంటిన్యూ చేయడము దీక్ష విరమణ చేయడం అనేటువంటిది చక్కగా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహాలు అపోహలు అవసరం లేదు తల్లి శుభం ఓకే అండి మరి కార్తీక మాసానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అన్న దానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెవర్స్కి కాల్ చేసి శ్రీకాంత్ శర్మ గారితో మాట్లాడచ్చు శ్రీకాంత్ శర్మ గారు అయితే కార్తీక మాసాన్ని దామోదర మాసాన్ని కూడా అంటూ ఉంటారు కదా ఎందుకండి కార్తీక మాసాన్ని దామోదర మాసం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారమ్మా ఎందుకు ఇది చాలా చక్కని ప్రశ్న తెలుసుకోవాలి అవును వాస్తవానికి ప్రతి మాసానికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది వాస్తవానికి ఇది ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసము అంటారు ఈ దామోదర అనేటువంటి ఈ పేరు మనకు ఎక్కడ కనబడుతుంది ఓకే శ్రీకాంత్ శర్మ గారు ఒక కాలర్ చాలాసేపటి వెయిట్ చేస్తారు కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి హలో మీ పేరేంటో చెప్పి శ్రీకాంత్ శర్మ గారితో మాట్లాడండి అమ్మా చెప్పండి తల్లి ఇప్పుడు మా ఆయన వాళ్ళ తండ్రి ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళ తండ్రికి ఇద్దరు భార్య ఫస్ట్ భార్య కొడుకు మా ఆయన బాబాయ్ అవుతాడనమాట బాబాయ్ ఆయన చనిపోయాడు అనమాట ఇప్పుడు ఒక ఇరవై రోజులు అవుతుంది చనిపోయింది మళ్ళీ కార్తీక సోమవారాలు వ్రతం చేయొచ్చా లేదా అని అమ్మా ఎప్పుడైనా మీరు ప్రశ్న అడగాలి సందేహం అడగాలనుకున్నప్పుడు ముందే చక్కగా రాసుకోవాలమ్మా ఇంతసేపు చిన్న సందేహాన్ని మీరు లాగుతూ ఉంటే చాలామంది కాలర్స్ ఎదురుచూస్తూ ఉంటారు కదా ఇబ్బంది అవుతుంది సరే ఇక్కడ మీ విషయానికి వస్తే ఇప్పుడు సంవత్సర అశౌచం అనేటువంటిది కేవలము ఒక ఇంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది కానీ ఆ గోత్రంలో ఉన్నటువంటి అందరికీ ఈ సంవత్సర అశౌచం అనేటువంటిది ఉండదు ఒకే కుటుంబం అంటే అన్నాదమ్ములు ఉన్నారనుకోండి అన్నదమ్ములు కలిసి ఉంటే కనుక ఆ అన్నదమ్ములకు ఇరువురికి ఈ సంవత్సర అశోచం వర్తిస్తుంది ఈ అన్నాదమ్ములే విడివిడిగా ఉండగా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎవరైనా మరణించినప్పుడు అది వారి వారి కుటుంబాల వరకు మాత్రమే అశోచం పరిమితం కానీ అందరికీ ఆ గోత్రం వాళ్ళకి ఆ ఇంటి పేరు వాళ్ళకి అందరికీ ఉండదు కనుక మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు చక్కగా నిత్య దీపారాధన చెయ్యాలి వాస్తవానికి దీపం ఎప్పుడూ ఇంట్లో పెట్టకుండా ఉండకూడదు మంది దీపం వినా మందిరం అప్రశస్తం అంటుంది శాస్త్రం దీపం పెట్టలేరంటే కనుక ఇంటి మందిరం చాలా అప్రశస్తం కనుక దీపారాధన చేయండి కార్తీక మాసం ఉపవాసాలు సోమవారం వ్రతాలు చేసుకోండి ఓకే శ్రీకాంత్ శర్మ గారు ఇంకో కాల్ చూద్దామండి హలో నమస్తే అండి నమస్కారం మీ పేరు చెప్పి శ్రీకాంత్ శర్మ గారితో మాట్లాడండి అమ్మా మీ ప్రెసిడెంట్ అడగండి నా పేరు పద్మావతి అండి వరంగల్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి తల్లి గురుగారు వ్రతాలు చేసేవాళ్ళు నాన్ వెజ్ కదండి మరి ఇంట్లో ఉన్న అందరూ తినకుండా ఉండరు కదండి అట్లా చేసి అంటారా వాళ్ళకి అదేనా సందేహము అదే సార్ ఎవరి కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వాళ్ళు ఉపవాసంగా ఉంటారు నాన్ వెజ్ తినకూడదు మరి మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనేదిగా సందేహము తప్పకుండా చెప్తానమ్మా అసలు మేము ఇక్కడ ఈ స్థానంలో కూర్చొని మాంసాహారం తినండి అని మేము చెప్పకూడదు వాస్తవానికి కూడా మన సనాతన ధర్మంలో మాంసాహారం భుజించేటువంటి వాళ్ళని ఎవరిని ఆక్షేపించేటువంటి పని లేదు కానీ సాత్విక ఆహారం వైపు ప్రయత్నం చేయండి అని మాత్రమే చెప్పగలము అయితే ఈ నియమం అనేటువంటిది కుటుంబంలో అందరూ పాటించాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎవరైతే కార్తీక మాస నియమాలను ఆచరిస్తూ ఉన్నారో ఉదాహరణకి ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు రోజు దీపారాధన చేసుకోవడం రోజు పూజ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఈ కార్తీక మాసం అంతా కూడా కేవలము నాన్ వెజ్ మాత్రమే తల్లి ఈ ఉల్లి వెల్లుల్లి లాంటి పదార్థాల జోలికి కూడా ఈ కార్తీక మాసంలో వెళ్ళకూడదు అయితే మిగతా కుటుంబ సభ్యులు కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోతే కనుక మీరు వండి వాళ్ళకు వడ్డించినా కానీ దోషం ఎంత మాత్రం కాదు అయితే వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా మీరు వంట చేసే ప్రయత్నం చేయండి అమ్మా శుభం ఓకే అండి ఇంకో కాల్ చూద్దాం హలో నమస్తే అండి మీ పేరేంటో చెప్పి శ్రీకాంత్ శర్మ గారితో మాట్లాడండి అమ్మా హలో మీ పేరేంటండి నా పేరు ఈశ్వరే అండి ఓకే శ్రీకాంత్ శర్మ గారితో మాట్లాడండి అడగండి మీ ప్రెసిడెంట్ గురువు గారు అమ్మా చెప్పండి తల్లి నమస్తే అండి స్వామి ఇప్పుడు నా ఈ కార్తీక మాసం మొత్తము చంద్రంతో స్నానం చేయాలి మరి ఆరోగ్యం సహకరించదు సహకరించినప్పుడు కొంచెం గోరు వచ్చిన వేణితో స్నానం చేయొచ్చు అంటారా అంతేనా సందేహము అంతేనండి తప్పకుండా చెప్తానమ్మా కార్తీక మాసం కూడా స్నానము దానము ఆరాధన వీడికి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది మొట్టమొదలు స్నానం కార్తీక మాసంలో అసలు వాస్తవానికి కూడా ఉత్తమంతు నదీ స్నానం అని చెప్తారనమాట నదీ స్నానం చేయడమే చాలా ఉత్తమమైనటువంటిది స్నానం వృధా భవేత్ అంటుంది శాస్త్రం స్నానం అంటే పాత్రలో కొలువై ఉన్నటువంటి నీటి ద్వారా చేసేటువంటి స్నానాన్ని స్నానము అంటారనమాట మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరాల్లో ఇలాంటి నగరాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా భాండ స్నానమే దిక్కు నదులేం లేవుగా దగ్గరలో కనుక భాండం అని అంటే అందరి ఇంట్లో ఇంటిపైన నైరుతి మూలలో ఒక ట్యాంక్ ఉంటుంది అదే భాండ స్నానం అనమాట అయితే కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానం చేయాలని శాస్త్రం చెప్తుంది నది నీళ్ళు ఒకసారి నీళ్ళల్లో దిగే వరకే చలి నీళ్ళల్లో దిగితే కనుక చాలా వెచ్చగా ఉంటుంది అయితే చన్నీటి స్నానాన్ని చేయండి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు గోరువిచ్చగా ఉన్నటువంటి నీటి చేత స్నానం చేయడం ఎంత మాత్రం కూడా దోషం కానే కాదమ్మా ము ముందుగానే నేను ఒక సందర్భంలో చెప్పాను శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటుంది శరీరము ఆరోగ్యంగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి సహకరించినప్పుడు కూడా మనము నీటి స్నానమే చేయాలి తెల్లవారుజాము నాలుగు గంటలకే ఉనికి విధంగా నీటి స్నానం చేయాలి అన్నామనుకోండి దాన్ని చాదస్తము అంటారు శరీరం ఏ విధంగా ఉంది దానికి అనుగుణంగా మనం స్నానం చేయాలి శాస్త్రం ఎప్పుడూ కూడా మనల్ని భయపెట్టి పీడించదు నీకు అనుగుణంగా నువ్వు ప్రవర్తించు ధర్మలోపము లే లేకుండా నువ్వు చేయు అని చెప్తుంది శాస్త్రం కనుక చన్నీటి స్నానము చేయలేకపోయినా కానీ గోరువెచ్చటి నీటితో చక్కగా స్నానం చేయచ్చు తల్లి ఏమాత్రం సందేహం లేదు శుభం ఓకే అండి శ్రీకాంత్ శర్మ గారు చాలా చక్కగా మా కావాల ప్రశ్నలకు సందేహాలకు సమాధానం చెప్పారు అలాగే కార్తీక మాసంలో అనుసరించాల్సిన విధి విధానాల గురించి బహు చక్కగా వివరించారు ధన్యవాదాలు తల్లి మరి ఇది వాటి పాపనాశనం కార్తీక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం